Hi viewers, welcome to News 6G YouTube channel. సంగీత సామ్రాజ్యానికి అతను కాధిపతి. సిరి సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీతజ్ఞాని. క్లాస్, మాస్, వెస్ట్రన్ ఎటువంటి సంగీతమైనా వారి వద్దకు చేరితే ఆ గీతానికే కొత్త అర్థం స్ఫురిస్తుంది. 90వ దశకంలో వారి బాణీలు శ్రోతల చెవిలు మారుమోగాయి. ఆ పాటలలోని తీయదనం, సాహిత్యంలోని మధురం అప్పటికీ ఇప్పటికీ ఒకలానే ఉంది. ఆ సంగీత అధిపతి పేరు ఇళయరాజా. ఈ పేరు తెలియని సంగీత సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇళయరాజాకు అత్యంత దగ్గర సంబంధం ఉంది. వారి పాటల వలే వారి సంగీత ప్రయాణం కూడా ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. పరిశ్రమకు సాధారణ వ్యక్తిగా పరిచయమయ్యి అసాధారణ విజయం అందుకున్న ఇళయరాజా జీవిత ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళయరాజా 1943 జూన్ 2న తమిళనాడులోని తేని జిల్లాలో పన్నయపురంలో జన్మించాడు. తండ్రి రామస్వామి, తల్లి చిన్న తయమ్మాళ్. వీరికి ఇళయరాజా 3వ కుమారుడు. వీరి కుటుంబం కటిక పేదరికంలో ఉండేది. రామస్వామి వ్యవసాయం చేస్తుండగా తయమ్మాల్ కూలీ పనిచేస్తూ ఇంటిని నడిపేవారు. ఇళయరాజా గ్రామీణ ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. ఇళయరాజా అన్న పావలార్ వరదరాజనన్ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ కమ్యూనిస్టు భావాల గురించి తన పాటల ద్వారా వివరించేవాడు. ఓనాడు ఇళయరాజా అన్న వరదరాజన్తో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఇలా భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ పాటలు పాడేవారు. ఈ సమయంలో ఇళయరాజా సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. స్కూల్లో చేర్పించేటప్పుడు జ్ఞానదేశికన్ పేరుని ఆయన తండ్రి రాజయ్యగా మార్పించారు. పాఠశాలలో చదువుతూనే కొన్ని పాటలకు సాహిత్యాన్ని కూడా అందించేవారు. స్కూల్ విద్య పూర్తి కాగానే తనకు ఇష్టమైన సంగీతాన్ని ఎంచుకున్నారు. సంగీతాన్ని వృత్తిగా చేసుకుని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరమని గ్రహించి 1968లో మద్రాసులో ధనరాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసనకు చేరారు. ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును రాజాగా మార్చారు. 1976లో సంగీత దర్శకుడిగా తమిళంలో మొదటి సినిమా అన్నకిలి చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ఆయనని ఇళయ అని పిలిచేవారు. తమిళ భాషలో ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం. ఆ రోజుల్లో ఏఎం రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండడంతో జ్ఞానదేశికన్ ఈ రెండు పదాలని కలిపి ఇళయరాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు. సంగీత విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాక్, బీథోవెన్, మెజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగ్గజాల యొక్క సంగీత శైలులు ఇళయరాజాను ఎంతో ప్రభావితం చేశాయి. మరోవైపు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దిగజారుతూ ఉండడంతో సంగీతం విద్యను త్వరగా పూర్తి చేసి శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా 3 ఏళ్లు పనిచేశారు. ఇలా వచ్చిన డబ్బును ఇంట్లో వాళ్లకు పంపించేవాడు. ఖాళీ సమయంలో బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీబోర్డు కళాకారుడిగా పనిచేశారు. తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జీకే వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలనచిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారి చేత సాధన చేయిస్తూ అందులోని మెలకువలను తెలుసుకునేవారు. 1975లో పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కళి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 నుండి ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించారు. వీరికి కృతజ్ఞతగా వారు ఉన్నంత వరకు పూర్తిగా వారి కోసమే పనిచేశారు. 1970 ఎంటరైన తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. మధురం స్థానంలో కొంత మాస్, మసాలా కూడా తోడైంది. కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాటల ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 1970 తర్వాత ఓ 5-6 సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైంలోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీణులకు తాకింది.
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను తీగల వంటి వాయిద్య పరికరాలను భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించి సంగీతానికి కొత్త అర్థాన్ని పరిచయం చేశారు. 1997లో తెలుగులో భద్రకాళి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై తన సంగీతాన్ని తెలుగు ప్రజలకు కూడా అందించడం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఇళయరాజా ప్రవేశం ఎన్నో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. సంగీత దర్శకుడంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాదు, నేపథ్య సంగీతం కూడా సినిమాలోని ఒక భాగమని మనసారా నమ్మారు. 1990 శివ సినిమాకు ఇళయరాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. ముఖ్యంగా రీరికార్డింగ్లో కొత్త అధ్యయనానికి తెరతీసింది. శివ సినిమాకి మొదట ప్రొడ్యూసర్లు ఇళయరాజా వద్దని చెప్పారు. అయినా వర్మ దీనికి ఒప్పుకోలేదు. నాగార్జునను ఒప్పించి మరీ ఇళయరాజాను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. తరువాత సినిమా పెద్ద హిట్ అయింది. ప్రెస్ మీట్లో వర్మ మాట్లాడుతూ, రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా శివ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అన్నారు. ఇళయరాజా నేపథ్య సంగీతం బలం ఏంటో ఈ ఒక్క మాట చాలు. మాస్ పాటైనా మెలోడీ సాంగ్ అయినా సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్ అని సామాన్య శ్రోత కూడా గుర్తుపట్టేంత విభిన్నంగా వారి పాటలుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్టర్న్ మ్యూజిక్ని లింక్ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇది, పాటలంటే ఇవి అని అందరి చేత అనిపించారు. 1980 ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు. చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలను మ్యూజికల్ హిట్స్ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఏఆర్ రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం కాకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్లో వచ్చిన గీతాంజలి పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. కమల్ హసన్ కె విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్లో మైల్ స్టోన్స్గా చెప్పుకోవచ్చు. ఇళయరాజా సంగీతానికి ప్రాణం పోస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి దానికి రూపాన్నిచ్చారు. 1988 వీరి కలయికలో రుద్రవీణ సినిమా వచ్చింది. అందులో నమ్మకు నమ్మకు ఈరేయిని, కమ్ముకు వచ్చిన ఈమాయని, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరేయిని, ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ పాట సంగీత ప్రేమికుల చెవిలో మోగుతూనే ఉంది. ఈ సినిమా నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలకు కూడా శ్రీకారం చుట్టారు. 1986 వచ్చిన హౌ టు నేమ్ ఇట్, 1988 నథింగ్ బట్ విన్ ఆల్బమ్స్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇళయరాజాకు సంగీత జ్ఞాని అనే బిరుదు ఉంది. దీనిని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఇచ్చారు. లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో పూర్తి స్థాయి సంఫనీని కంపోజ్ చేసి రికార్డు చేయించిన ఘనత సాధించిన తొలి ఏసియన్ ఇళయరాజా ఒక్కరే. అందుకే జనాలు వారిని ముద్దుగా మ్యూజిక్ మెస్ట్రో అని పిలుచుకుంటారు. 2003 బీబీసీ న్యూస్ ఛానల్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి వచ్చిన 800 పాటలలో ఇళయరాజా దళపతి సినిమాలోని అరే చిలకమ్మ పాటకు వరల్డ్ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైంలో 4వ స్థానం దక్కింది. 2013 ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ల సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఇళయరాజా జీవితంలో ఇటువంటి అవార్డులు రివార్డులు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. 2010 భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం, 2018 మోడీ ప్రభుత్వం పద్మవిభూషణ్, 2012 భారత సినీ సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014 శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారం, 1984 సాగర సంగమం,
1986లో సింధు భైరవి, 1989లో రుద్రవీణ సినిమాలకు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు, 1980లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు, చివరిసారిగా 2012 విడుదలైన ఎటో వెళ్లిపోయింది మనసు అనే చిత్రానికి గాను నంది పురస్కారం. మొత్తంగా సంగీత దర్శకుడిగా 5 జాతీయ అవార్డులు అందుకుంటే అందులో తెలుగులో రాజా సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సాగర సంగమం, రుద్రవీణ సినిమాలకు అవార్డు దక్కడం విశేషం. ఇక మిగిలిన 2 సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్కు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇళయరాజా తన 40 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషల్లో దాదాపు 5000 పాటలకు 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. చివరగా తెలుగులో శ్రీరామరాజ్యం, రుద్రమదేవి, ధోని సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. ఇళయరాజాకు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజు అనే 2 కుమారులున్నారు. వీరితో పాటు భవతారణి అనే కుమార్తె కూడా ఉంది. వీరందరూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు. మా అభిప్రాయం ప్రకారం ఇళయరాజాకు సంగీత విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా చాలా తక్కువ. అయినా సంగీత ప్రియులు చూపించే అభిమానంతో 100 ఆస్కార్ అవార్డులు ఎప్పుడో ఆయన సంపాదించుకున్నారు. ఏది ఏమైనా భారతీయ సినీ సంగీతంలో ఆయన లెజెండ్. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.